ఉత్తరాధికారి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణ దేశ విజయయాత్రలో భాగంగా హైదరాబాద్ మౌలాలి జవహర్ నగర్లో విరాచిల్లుతున్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం విధుశేఖర భారతీ స్వామివారు అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఉండే ప్రజలు సువీక్షంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని అంటే ఆ రాజ్యానికి అధిపతి అయిన రాజు వేసినటువంటి నియమాలను అక్కడుండే ప్రజలందరూ అనుసరించాలి. రాజు చెప్పినటువంటి నియమాలను ప్రజలందరూ అనుసరిస్తే అప్పుడు ఆ రాజ్యం చక్కగా వ్యవస్థితంగా ఉంటుంది. అక్కడుండేటటువంటి వాళ్ళందరూ సుఖ సంతోషాదులతో ఉంటారు. రాజు వేయవలసినటువంటి నియమాలన్నింటినీ వేశాడు, శాసనాలన్నింటినీ చేశాడు, కానీ ప్రజలు మాత్రం వాటిని పరిపాలించకపోతే అటువంటి రాజ్యం వ్యవస్థితంగా ఉండదు, అల్లకల్లోలమైపోతుంది. ఆ ప్రజలు రాజు యొక్క ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. అదే రకంగా ఈ ప్రపంచం అనేది ఒక రాజ్యం. ఈ రాజ్యానికి అధిపతి ఎవరు అంటే భగవంతుడు. ఆయన వేదముల్లో, శాస్త్రముల్లో, పురాణాల్లో, ఇతిహాసాదుల్లో మనిషికి ఎన్నో నియమాలను చెప్పాడు. మనిషి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఎన్నో విషయాలను, నియమాలను మనకు చెప్పాడు. ఈ రాజ్యం యొక్క అంటే ఈ ప్రపంచమే ఒక పెద్ద రాజ్యం. ఈ రాజ్యానికి అధిపతి భగవంతుడు. ఈ రాజ్యంలో ప్రజలు మనందరం కూడా. కాబట్టి ఈ ప్రపంచం చక్కగా సుభిక్షంగా ఉండాలి అని అంటే ఈ రాజ్యం యొక్క ప్రజలమైన మనందరం కూడా, ఈ రాజ్యాధిపతి అయిన భగవంతుడు వేదశాస్త్రాల్లో ఏ నియమాలనైతే మనకు చెప్పాడో ఆ నియమాలను పరిపాలించాలి. అప్పుడు మనందరం కూడా సంతోషంగా ఉంటాం. భగవంతుడు వేదశాస్త్రములన్నిటిలోనూ మనకు చెప్పింది ఏమిటి అనంటే అందరూ ధర్మ మార్గంలో ఉండాలి, అధర్మ మార్గానికి వెళ్ళకూడదు. ధర్మ మార్గంలో ఉన్నవాడికి మంచి జరుగుతుంది, అధర్మ మార్గంలో ఉన్నవాడికి మొదట కాస్త మంచి జరిగినట్టుగా అనిపించినా చివరికి వాడికి వినాశనమే కలుగుతుంది. కాబట్టి అందరూ ధర్మ మార్గంలో ఉండండి, అధర్మ మార్గానికి వెళ్ళకండి అని ఇదే విషయాన్ని భగవంతుడు అన్ని వేదాలలోనూ, శాస్త్రాల్లోనూ మనకి శాసనం చేశాడు. అటువంటి భగవంతుడి శాసనాన్ని గనక మనం ఉల్లంఘిస్తే తద్వారా ఆయన ఆగ్రహానికి పాత్రులు కావాల్సి వస్తుంది. అదే భగవంతుడు చూపించినటువంటి ఆ మార్గంలో, అంటే భగవంతుడు ఏ ధర్మ మార్గాన్ని మనకి చూపించాడో ఆ ధర్మ మార్గంలో ఉంటే మనందరం కూడా ఆయన అనుగ్రహానికి పాత్రులం అవుతాము. భగవంతుడు మనకి ధర్మ మార్గంలో ఉండాలి, అలాగే ఎటువంటి అతి ఆశ అంటే దురాశ అనేది మనిషికి ఉండకూడదు. భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి చెందాలి. అదే రకంగా ఎవ్వరికి కీడు తలపెట్టకూడదు, ఇంకొకరికి ఉపకారం చెయ్యాలి. ఎటువంటి సందర్భంలో అయినా మన శక్తిని అనుసరించి ఇంకో మనిషికి ఉపకారం చెయ్యాలి, ఎవ్వరికీ అపకారం చెయ్యకూడదు. మనకి ఉపకారం చేసే శక్తి లేకపోతే ఊరికే ఉండాలి, అపకారం మాత్రం ఎవ్వరికీ చేయకూడదు. కాబట్టి అందుకే వెనకటి వాళ్ళు సంక్షేపంగా ఒక మాట చెప్పేశారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని. పుణ్యం రావాలంటే ఏం చెయ్యాలి? ఇంకొకళ్ళకి ఉపకారం చెయ్యాలి. ఇంకొకళ్ళకి అపకారం చేస్తే ఏమవుతుంది? దాని ద్వారా పాపం వస్తుంది. అది ఎన్ని రకాలుగా అయినా, ఎలా అయినా ఇంకొకడికి ఉపకారం చేయడమే పుణ్యం, ఇంకొకడికి అపకారం చేయడమే పాపం. కాబట్టి
భగవంతుడు ఇచ్చినటువంటి సదవకాశంలో మనం ఇంకొకళ్ళకి ఉపకారం చెయ్యాలి, ఎవరికి కూడా అపకారం చేయకూడదు. అప్పుడు భగవంతుడు మన విషయంలో సంతుష్టుడై మనల్ని అనుగ్రహిస్తాడు. భగవంతుడు అన్ని అవతారాలను చేసేది కూడా మనందరినీ అనుగ్రహించడం కోసం. ఎన్నో అవతారాలు ఎత్తాడు భగవంతుడు. అటువంటి అవతారాల్లో భగవంతుడు ఉద్దేశం ఏమిటి అంటే లోకానుగ్రహం. ఆయన కనుక అవతారం చేసి ఉండకపోతే భగవంతుడికి ఎలాంటి నష్టము లేదు, అవతారం చేసినందువల్ల ఆయనకు ఎలాంటి ప్రయోజనము లేదు. అయితే భగవంతుడు అవతరించకపోతే మనందరికీ నష్టం. ఆయన అవతరించి దుష్టులైనటువంటి రాక్షసులను సంహరించకపోతే మనందరికీ ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి మనందరినీ అనుగ్రహించడం కోసం, లోకోపకారం చేయడం కోసం ఆయన అన్ని అవతారాలను ఎత్తుతాడు. భగవంతుడి అనేక రూపాలను మనం ఇటువంటి దేవస్థానాలలో ప్రతిష్ఠించి పూజిస్తున్నాం, తద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రం అవుతున్నాం. అందువల్లనే ఇటువంటి దేవస్థానాల్లో మనందరం ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి భగవంతుడిని విశేషంగా ఆరాధించాలి, తద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రుడు కావాలి అనే విషయాన్ని ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి సమస్త ఆస్తిక మహాజనులకు మేము చెబుతున్నాం. ఇవాల్టి రోజున ఈ దేవస్థానానికి వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం, స్వామి దర్శనం చేసి మాకు అత్యంత సంతోషం కలుగుతోంది. మీ అందరి యొక్క ప్రార్థనానుసారంగా ఇవాల్టి రోజున ఇక్కడికి విచ్చేశాం. అమ్మవారి అనుగ్రహంతో, భగవంతుడి అనుగ్రహంతో మీ అందరికీ సమస్త విధమైన శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. అదే రకంగా ఇక్కడ మీరు ఇంకా కొన్ని కార్యాలు చేయాలి అని సంకల్పించి మా గురువరేణ్యుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు, ఆ కార్యాలన్నీ కూడా చక్కగా జరుగుగాక, నిర్విఘ్నంగా జరుగుగాక అని ఈ సందర్భంలో మా ఆశీర్వాదాలను తెలియజేస్తూ, శారదా చంద్రమణీశ్వరుల యొక్క, మా గురువరేణ్యుల యొక్క అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక అని మరొకసారి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ ముగిస్తున్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.